వెళ్ళిపోతారు వాళ్ళకి చదువు కంపల్సరీ అనేది ఆ రోజుల్లో ఉండేది కాదు కానీ ఇవాళ తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వచ్చింది వందకి తొంభై ఐదు మంది తల్లిదండ్రులు పేదల తల్లిదండ్రులు కూడా ఇదరు గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ స్కూల్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అయితే ఇందులో మళ్ళీ లింగ వివక్ష ఉంది ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చేరుస్తున్నారు మగపిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చేరుస్తున్నారు ఆడపిల్లల్ని ప్రైవే గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన ద్వారా వచ్చిన డబ్బుల్ని మగపిల్లాడు ఖర్చు పెడుతున్నారు ఇది లింగ వివక్ష అక్కడ ఆడపిల్ల చదివి ఏం సాధిస్తుంది ఉంటే చిన్న చదువు ఉంటే సాల్లే మగపిల్లాడు వచ్చేరుడికి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి అక్కడ పెడుతున్నారు ఇక్కడ కాకపోతే ఏంటంటే మేబీ ఒక ఆస్పెక్ట్లో ఉంటుంది ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఒక డబ్బులేదో వచ్చేది అప్పుడు రెండో వాళ్ళకి డబ్బులు రావట్లేదు కాబట్టి కూలికి తీసుకెళ్ళచ్చు నో డౌట్ అందులో ఇంట్లో ఒకరికే వస్తున్నప్పుడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే చదువుతాననే వాళ్ళని వరకు స్కూల్కి పంపించి మిగతా వాళ్ళని కూలికి పంపించి తీసుకెళ్ళొచ్చు అది జరుగుతుంది అవ్వకపోవచ్చు అంటే నేననే పాయింట్ అందరికి ఇస్తే అవ్వదు అందరికి ఇస్తే అవదు ఇస్తారా అది కూడా సందేహం ముందు అసలు రేషన్ కార్డులే మారుస్తామంటే అందరికి రావు కదప్పుడు ఆ తేడాలు ఉంటాయి కానీ సార్ దీంట్లో అవినీతి జరిగిందని అన్న చెప్పాలనుకుంటుందా టీడీపీ ప్రభుత్వం డ్రాప్ బాక్స్లో ఉన్న వాళ్ళను కూడా